ఈ ఏడాది ఆసియా కప్ ను శ్రీలంకలో జరపాల్సి ఉండగా అక్కడ సంక్షోభం కారణంగా యూఏఈలో జరగనుంది. ఇంతకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ ఆసియా కప్ T20 ఫార్మాట్ లో జరగనుంది. భారత్ తో సహా 6 దేశాలు ఆసియా కప్ లో తలపడతాయి. టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో పాటు ఒక క్వాలిఫైర్ జట్టు కూడా ఈ ఆసియా కప్ లో పాల్గొననుంది. చివరిసారిగా గతంలో 2018లో ఆసియా కప్ జరగగా అప్పుడు భారత్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 4 ఏళ్లకు మళ్ళీ ఇప్పుడు ఆసియా కప్ యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసియా కప్ లో ఆడే ఆటగాళ్ల జాబితాను ఆగస్టు 8 సమర్పించేందుకు చివరి తేదీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో భారత సెలెక్టర్లు కూడా ఆగస్టు 8న భారత జట్టు కోసం యూఏఈలో సమావేశం కానున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ పై భారత సెలెక్టర్లు దృష్టి సారించారు. ఈ సిరీస్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆసియా కప్ లో ఆటగాళ్లపై దృష్టి సారిస్తారు. అదే సమయంలో కేఎల్ రాహుల్ ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటారని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల అంచనాల ప్రకారం ఆసియా కప్ కోసం భారత సెలెక్టర్లు చూపించబోయే స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది. ఇది అంచనా మాత్రమే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హూడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్ వీరంతా ఆసియా కప్ కోసం సెలెక్ట్ అవడమే కాకుండా ఆస్ట్రేలియాలో జరిగే T20 వరల్డ్ కప్ కోసం కూడా 90% ఆసియా కప్ లో పాల్గొనే ఆటగాళ్లే వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండనున్నారు.